సంక్రమశీలు ఉండకుండా ఏదైనా కానీ మనం రాష్ట్ర అధికారుల గుండెల్లో గడపట్టే విధంగా ఉండాలని చెప్పేసి ఒకటి అవినీతి ఏదైతే అధికారుల భర్తం పట్టడానికి కాంగ్రెస్ వార్తల్లో కూడా అతను దూరం తీసుకొని వార్త రాయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనం రాసే వార్తలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. రకరకాల వార్త ఉండే ఈరోజు రైతు వార్త ఉంది, విద్యా వార్త, వేలకుంటి వార్త, ఊక వార్త, రకరకాల వార్తలు. ఎందుకంటే అవి స్టోరీ వార్తలు. స్టోరీ వార్తల్లో ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ప్రజల యొక్క అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాలు మనం ముందుగా కేంద్రీకరించి ప్రజలు చెప్తే మనం వాళ్ళ పట్ల గౌరవం ఉంది, మనల్ని గౌరవించే స్థాయికి మనం పొందుతాం. అందుకే ఇంకోటి ఏంటంటే ఈరోజు జర్నలిస్టులు అంటే ఒక చులకన భావం ఉంది ప్రజల్లో. ఇటీవల సుప్రీంకోర్టు ఒకటే తీర్పు ఇచ్చింది, జర్నలిస్టుల పైన ఏమాత్రం వాళ్ళని తుళ్ళనాడినా వాళ్ళపైన ఏదైనా అన్యాయకరంగా అవమానంగా మాట్లాడారు, చాలా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీర్పు ఇచ్చింది. వాళ్ళపైన ఏదైనా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళకు 5 నెలలు జైలు శిక్ష, 5 లక్షల రూపాయలు జరిమానం అనేది ఇప్పుడు అందరూ విలేకరులు తీసుకున్నారు. కాబట్టి విలేకరులందరూ కూడా మనం నిర్భయంగా భయపడకుండా మనం వార్తలు రాసేందుకు ఇది కదలాలి. ఎందుకంటే ఈ విషయంలో మనంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేది ఎన్నికల వేడి, ఈ ఎన్నికల వేడిలో మన పాత్ర ఏమిటో, మన స్థాయి ఏమిటో, మనం ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, మనం రాసే వార్తలు ప్రజల్లో చుచ్చుకొనిపోవాలి. ప్రజల్లో వాళ్ళకు ఏంటి విషయము ఎందుకు వస్తుందని చెప్పేసి వాళ్ళలో ఆలోచన విధానం ఇంకోటి మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే ఈరోజు ఒకటే జరుగుతుంది, వర్గాలు కానీ పౌరులు కానీ అక్రిడేషన్లో విలేకరులకే గౌరవ స్థానం ఉంటుందనేది తప్పు. అక్రిడేషన్ లేకపోయినా కానీ మనం వార్త నిజంగా రాయొచ్చు. ఈరోజు పోలీస్ స్టేషన్ అయితేనేమి ఎక్కడైతేనేమి ఒక యాప్ పెట్టుకున్నారు, ఒక అక్రిడేషన్ వాళ్ళకి వాళ్ళనే ప్రెస్ మీటింగ్ పిలిచినా కానీ వాళ్ళనే ఏదైనా మీటింగ్ పిలిచినా కానీ అది తప్పు. ఆ విధంగా మన ఈనాడు ప్రధాన రెడ్డి గారు ఇది లేకుండా అందరూ గుర్తింపు పొందిన సంఘాలను అందరూ మీటింగ్ పిలిచాలి. పోలీస్ స్టేషన్లు ముఖ్యంగా ఎందుకంటే క్రైమ్ వర్క్లు ఎక్కువ వచ్చాయి, క్రైమ్ ఎక్కడ ఏం జరుగుతుంది అని బాగుంది అందించరు. ఎందుకు పిలిచారంటే అక్రిడేషన్ వాళ్ళకి, కాబట్టి తప్పు. అక్రిడేషన్ కొంతమంది రావచ్చు రాకపోవచ్చు, కాబట్టి అది కాదు విధానం. వార్తా సేకరణలో భాగంగా అన్ని ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటే సోదరులందరినీ చూపాలి. కాబట్టి సోదరులంతా గమనించాలి. ఈ విధంగా మన యూనిట్ తరఫున మొత్తము సీఏ కానీ అన్ని డిపార్ట్మెంట్కి మన యూనిట్ తరఫు ఒక లెటర్ పాటించి ఏదైనా కార్యక్రమం ప్రతినిధి పెడితే మమ్మల్ని తప్పకుండా పిలవాలి. అంటే పిలవలేదనుకో మీ పైన కూడా వార్తలు వేస్తే మనం ముందుంటామని చెప్పేసి మనం గట్టిగా వాదించినాడే మన అక్కడ సాధన కోసం మనం ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ఇటీవల విజయవాడలో నేను అసలు నైన్స్ చెప్తా, నేను మాస్టర్ టీవీ ఛానల్ 1, స్నేహ టీవీ ఛానల్ 2, ప్రజాపాలన టీవీ, ప్రజాపాలన పేపర్, ఈ న్యూస్ పేపర్లో 2 జిల్లాలకు కోఆర్డినేటర్ పనిచేస్తున్నాను. విజయవాడలో మీటింగ్ ఏమిటో ఒకటే సార్, మాకు అక్రిడేషన్ అంటే అక్రిడేషన్ వాళ్ళు రాసి వస్తున్నారు సార్, నువ్వు వార్త రాయి, నీ దగ్గరికి వాడు పరిగెత్తుకోవచ్చు వార్త రాయి అయితే కాన్ఫిడెన్స్ వార్త నిజాయితీ ఉండాలా, న్యాయం ఉండాలా, మనం రాసే ప్రజలకు ఇది ఉండాలని చెప్పేసి వాళ్ళు. కాబట్టి మనం అక్రిడేషన్ పనిలే వార్తలు నిర్భయంగా రాయండి, ప్రజల్లో మనం మంచి పేరు సంపాదించే ప్రయత్నం చేయాలి. ఇంకోటి ఏంటంటే మనం ప్రజల్లో పోయినప్పుడు మన వార్తలు ఈరోజు వార్త విలేకరులు ఏ నాయకుడైనా కానీ ఎవరైనా కానీ పైకి తేవాలంటే విలేకరులు గుర్తు చేయాలి. వాడి వాడు ఎందుకంటే రాజకీయ నాయకు ఎదగాలనే విలేకరే ఆధారంలో తొక్కాలనే విలేకరే అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన రాసే వార్తలు వాడు నిజంగా అప్ప ఆ వార్త బ్రహ్మాండంగా రాసి తప్ప నన్ను మంచి ఫోకస్ చేసి తప్ప అని ప్రజలు అనుకున్న నాడే అతను రాజకీయ నాయకుడు కానీ మంచి ప్రజాప్రతినిధుడు. అది లేకుండా మన పైన కక్ష కట్టి అతను మన పైన వ్యతిరేక భావంతో చూసినాడే అతను తొక్కిరానికి కూడా మనకు కలం ఉంది. ఈ కలంతో మనం ఏదైనా సాధించవచ్చు, సాధించినాడే మన అక్కల సాధన కోసం మన వద్ద పోరాటం బాగుంటుందని చెప్పేసి అందరికి తెలియజేస్తూ నిజంగా మా మామ పదమరెడ్డి గారు సాహసోపేతం నిర్ణయం తీసుకునేందుకు మేమందరం తరఫున విలేకరులందరూ తరఫున ఒక సీనియర్గా ఎందుకంటే నాకు అనుభవం చాలా ఉంది. ఒకసారి పీకోడలో ఆయన జ్యోతి విలేకరి, నేను వార్త విలేకరి, దాదాపు 15 వార్తలు పనిచేసాను. అది కాదు ఎందుకంటే అప్పుడు తెలిసి తెలియజేసాను కాబట్టి ఇప్పుడు కూడా మనమంతా మంచి నిర్ణయంతో మనం రాసే వార్తలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అవినీతి పరుల అధికారుల గుండెల్లో గడ పుట్టించాలి. ఆయుధ నాయకులకు కూడా అరుపు కలిగించే విధంగా మన యొక్క వార్తలు సేకరించి చేయాలని చెప్పేసి అందరినీ అన్ని పత్రిక
పత్రికల అన్ని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.